పాలకులలో రోజు రోజుకి కరోనా విజృంభిస్తున్నటువంటి దశలో మరి ఇక మున్సిపల్ గాని రెవెన్యూ గాని పోలీస్ గాని వైద్యం సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమన్వయం చేసుకుని మరి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే ఈ రోజు కూడా చాలా క్లియర్ గా మరి కమిషనర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పర్టిక్యులర్ గా ఏదైతే మనకి 31 వార్డులు ఏవైతే ఉన్నాయో ప్రతి వార్డులోను కూడా శానిటేషన్ కూడా ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ అనేది లేకుండా లోపం అనేది లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బ్లీచింగ్ ని అప్లై చేసుకోవడము అట్ ది సేమ్ టైం హైపోక్లోరైడ్ కూడా మనం పెద్ద ఎత్తున ఎవ్రీ వీక్ ట్వైస్ ప్రతి వార్డులోను కూడా చేసేటువంటి విధంగా కూడా రెండు వెహికల్స్ ని తీసుకోమని చెప్పడం జరిగింది అదే విధంగా శానిటేషన్ కు సంబంధించి ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులో రెండు ట్రాక్టర్స్ రిపేర్ లో ఉన్నాయి రెండు ఆటోలు రిపేర్ లో ఉన్నాయి ఏవైతే రిపేర్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇమిడియట్లీ కరెక్ట్ చేసుకోమన్నాం లేని పక్షంలో లేట్ అవుతే కనుక రెంట్ బేస్ లో కూడా తీసుకోమని చెప్పడం జరిగింది అదే విధంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు కూడా కురిసి ఇప్పుడు పెద్ద ఎత్తున డ్రైన్స్ అన్ని కూడా పొంగి కొన్ని వార్డులు మరి పల్లపు వార్డులు మునుగుతున్నటువంటి పరిస్థితి గతంలోనే ఆ డ్రైన్స్ కూడా మనం శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏదైతే అటువంటి ఇంపార్టెంట్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ ఆ డ్రైన్స్ వర్క్స్ ను మనం కంప్లీట్ చేసుకుంటేనే ఆ ముంపు నుంచి ఆ వార్డులను మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది ఇమీడియట్లీ దాని మీద ఒకటి దృష్టి పెట్టమని చెప్పడం ఒకటి జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా కరోనా పాజిటివ్ వచ్చి చనిపోతే మరి వాళ్ళని తీసుకెళ్లి ఖననం చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది అంచేత దాని మీద కూడా స్పెసిఫిక్ గా ఒక వెహికల్ కూడా తీసుకుని ఎందుకంటే ఏదో బయట వెహికల్ అప్పటికప్పుడు రమ్మంటే వచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్లా అంచేత ఒక వెహికల్ పర్టికులర్ గా అదేవిధంగా తగిన జాగ్రత్తల్లో అతని ఖననం కానీ దానం చేయడానికి సిబ్బంది ఇదంతా కూడా ఒక కాంట్రాక్ట్ బేస్ లో మనం తీసుకోవాలి ఎందుకంటే ఇది 1 మంత్ 2 మంత్స్ ఉంటుందో తెలియని పరిస్థితి కాబట్టి ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు మనం ఐడెంటిఫై చేసుకుని కలదొక్కుని కంటే ముందరే ఒక ప్లాన్గా ఉండటం బెటర్ అని కూడా మరి చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.